అనకాపల్లిలో రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అనకాపల్లి జీవీఎంసీ 81వ వార్డులో తెలుగుదేశం పార్టీ అర్బన్ ఉపాధ్యక్షుడు మల్ల సురేంద్ర తన సొంత నిధులతో ఇంటింటికి సోడియం హైపోక్లోరైడ్ రసాయనాన్ని తానే స్వయంగా పిచికారీ చేశారు. తమ వార్డు ప్రజలందరూ కరోనా వైరస్ కి దూరంగా ఉండాలన్న కారణంతో ఈ ముందు పిచికారీ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజలందరూ విధిగా వ్యక్తిగత శుభ్రత పాటించి ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని కరోనా వైరస్ కి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు పీలా గోవింద్ సత్యనారాయణ, ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్, కొణతాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ కరోనా వైరస్ వ్యాధి నిర్మిత్తం మరి ఇంటింటా సోడియం హైపోక్లోరైడ్ రావడం అంటే మనం ఎవరికి కూడా కరోనా వైరస్ సోకకుండా మరి మన ప్రాంతం అంతా కూడా అంతా మరి జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరి ఈరోజు విశాఖపట్నం నుంచి మరి ప్రభుత్వం కరోనా వైరస్ COVID-19 మరి జాగ్రత్తలు పాటించండి, ఆందోళన చెందకండి అని చెప్పి మరి ప్రభుత్వం ఏదైతే నిర్ధారించిందో అదేవిధంగా మరి హైపోక్లోరైడ్ రావడం మరి ఇది ప్రతి ఇంటికి ప్రతి వీధిలో కూడా మరి ఈరోజు మన సందేశ పట్టే ఆధ్వర్యంలో మన మరి చేస్తున్నాం. మరి దీనివల్ల మరి కరోనా వైరస్ సోకకుండా ప్రజలందరూ కూడా సంరక్షణగా ఉంటారు. ఆల్రెడీ విశాఖపట్నంలో మరి క్లోరిన్ చల్లడం వల్ల అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు. మరి అదేవిధంగా మా నారా చంద్రబాబు గారి ఆదేశాల మేము అనకాపల్లి పట్టణంలో 81వ డివిజన్లో మరి కార్యక్రమం స్వీకరించుకుంటాం.